నన్ను చూశాక నువ్వు నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోయేవాడిని, నీ దగ్గరకు వచ్చేవాడిని కాదు. ఐ వుడ్ లెట్ యు బి. తెలుసు, 3 సంవత్సరాలుగా అదేగా చేస్తున్నా. నువ్వు ఇలా రావడం మంచిదైందన్నాను, అందుకే మనం ఇప్పుడు మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. నీతో మాట్లాడకుండా వెళ్ళేదాన్ని కాదు కార్తీక్, 3 సంవత్సరాల నుంచి అదేగా చేస్తున్నా, చాలు. ఇట్స్ సో గుడ్ టు సీ యూ కార్తీక్. సో డైరెక్టర్ అయిపోయా? ఫస్ట్ సినిమా వర్క్ జరుగుతుంది, ఇంకా 30 డేస్ షూటింగ్ ఉంది, సమ్మర్ రిలీజ్. నీ కళ కదా నిజమైంది, చాలా సంతోషంగా ఉంది. కొంతమంది వల్లే అవుతుంది ఇది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ కార్తీక్. ఎలా ఉన్నారు అందరూ? అమ్మా నాన్న మీ సిస్టర్ బాగున్నారు. ఇంకేంటి? ఏమైనా చెప్పాలా నాకు? ఏదైనా అడగాలా? వేరెవరో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఎవరు ఉన్నారు నీ లైఫ్లో, చక్కగా అందంగా క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి, నాలా కాకుండా దొరికింది కదా. అవును జెసి, నా లైఫ్లో వేరే అమ్మాయి ఉంది. చాలా అందమైన అమ్మాయి, ఇంటెన్స్, చాలా బాగా మాట్లాడుతుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూసినప్పుడే నేను తనకు నచ్చేశాను. నేను కూడా వెంటనే కనెక్ట్ అయ్యాను. కలిసే ఉంటాం ఎప్పుడు. నువ్వు వెళ్ళిపోయావు, నాకు అర్థం కాలేదు ఎందుకని. ఐ వాజ్ రియలీ యాంగ్రీ. ఆ కోపంతోనే 3 నెలలు తిరిగా. అండ్ దెన్ ఐ మెట్ హర్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది. తన గురించి చెప్పు కార్తీక్, డిస్క్రైబ్. కర్లీ హెయిర్ మొత్తం కాదు, జస్ట్ ఇక్కడి వరకు అంతే. తను నడవడం చూస్తే నవ్వు వస్తుంది, ఫనీ వాక్. మంచి వాయిస్ తనది, ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే తనకు నచ్చదు. ఎక్కువ చీరలే కట్టుకుంటుంది, అదొక స్పెషాలిటీ. సింపుల్ స్లిమ్, మేకప్ అసలు వాడదు. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బైక్లో నాతో ఎప్పుడు తిరుగుతుంది. నేనంటే తనకు చాలా ఇష్టం, కానీ సినిమాలంటేనే తనకి ఇష్టం ఉండదు. నేను కిస్ చేశాను తన్ని, తన మాటలో ఒక మలయాళపు వాసన వస్తుంది, దానికే పడిపోయా నేను. చెస్ కౌగిలించుకొని 3 గంటల పాటు
అలాగే తనతో ఉండిపోయా. తన అంటే నాకు అంత పిచ్చి. తన పేరు చేసి చేసి ఇంకా తనే ఉంది నా లైఫ్లో. నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయాక ఐ మూవ్ డౌన్ టు హర్. ఫస్ట్ లవ్ చేసి అంత ఈజీగా పోదు. కానీ తనకి నేను లేను. తనకి వాళ్ళ అమ్మా నాన్నంటే ఎక్కువ ఇష్టం నాకంటే. తప్పుకేం చెప్పట్లేదు, మంచి విషయమే. ఈ కాలంలో ఎంతమంది ఉంటారు అలా? వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకోవడం తెలిసి నన్ను కాదని వెళ్ళిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుంది అని అనుకుంటున్నాను. ఏదేమైనా నన్ను కాదని వెళ్ళిపోయింది. నేను పెళ్లి చేసుకోలేదు కార్తీక్, నేను కాదని వెళ్ళా నిజమే, కానీ పెళ్లి చేసుకోలేదు. నిన్ను చేసుకోవడానికి నాన్న ఒప్పుకోలేదు కాబట్టి ఆయన చూపించిన అబ్బాయిని నేను చచ్చినా చేసుకోలేని చెప్పి ఇక్కడికి వచ్చేసా. 2.5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ అమ్మ నాన్న నాతోనే ఉన్నారు, అప్పుడు కూడా అడిగారు, నేను కుదరదని చెప్పేశాను. కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఐ హావెంట్ మూవ్డ్ ఆన్ కార్తిక్. నా లైఫ్లో ఎవరు లేరు, నువ్వు మాత్రమే. నిజం, ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు, నేను ఒప్పుకుంటున్నా. నీలాగే నేను కూడా నీతోనే ఉంటున్నా ప్రతి నిమిషం. అండ్ ఐమ్ సో సారీ నిన్ను కాదని వెళ్ళిపోయా. ఆ తర్వాత నిన్ను చూడలేదు, మాట్లాడలేదు, అసలు నీకేం చెప్పలేదు. నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా. ఐ వాస్ సో రాంగ్. ఐమ్ సో సారీ. కలుసుకుని ఉండకూడదు. నేను సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఐ నీడ్ టు గో కార్తిక్. జెసీ, జెసీ, నన్ను పెళ్లి చేసుకో ఇప్పుడు. ఇవ్వాలి, మ్యారీ మీ ప్లీజ్. కార్తిక్, 10 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ కలిస్తే దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తిక్ అని అంటావు. అప్పుడే నన్ను ఎందుకు అడగలేదని అంటావు. మళ్ళీ అడుగుతా చేసి, పెళ్లి చేసుకుందాం, నీతో బతకాలి, అదే నా చివరి కోరిక. నాకు వేరే ఏ కోరికలు లేవు. ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుందాం, ఇవాళ నుంచే కలిసి బతుకుతాం చేసి. మరి అమ్మా నాన్న ఇన్ని రోజులు వాళ్ళ వాళ్ళే విడిపోయాం, సీరియస్ గా అడుగుతున్నా చేసి. ఐ డోంట్ నో, ఏం జరిగినా నేను చూసుకుంటా. పెళ్లి చేసుకుందాం. ఇది అమెరికా, నడి రోడ్లు నేను కిస్ చేయొచ్చు కదా.